2019 ఎన్నికల సమయానికి రాజకీయాలు పూర్తిగా మారబోతున్నాయి. వైసీపీ జనసేన పార్టీలలో యువ నాయకులు అధినేతలుగా కొనసాగుతున్న తరుణంలో టీడీపీ కూడా చినబాబు గారికి పార్టీ పగ్గాలను అప్పజెప్పబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఒక అధినేతల విషయంలోనే కాదు, చాలా మంది రాజకీయ నాయకుల కుటుంబాల్లో జరుగుతున్న పొలిటికల్ స్ట్రాటజీ. 2019లో అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నాయకుల వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందులో ముఖ్యంగా పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్, చేసీ వారసుడు జేసీ పవన్ రెడ్డి, గంగుల వారసుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి. ఇలా వీరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు వారి వారి వారసులను రాజకీయాల్లోకి అరంగేట్రం చేయించబోతున్నారు. ఇప్పుడు అదే కోవలో మరో సీనియర్ నాయకురాలు తన వారసుని రాజకీయాల్లోకి తీసుకుని రాబోతున్నారు. ఆవిడ మరెవరో కాదు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు. అవును, మీరు విన్నది నిజమే. ఈసారి పురంధేశ్వరి గారు తన కుమారుడైన హితేష్ చెంచురామ్ ని పరుచూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట. కానీ ఇంకా ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి పురంధేశ్వరి బీజేపీని వీడి వైసీపీలో చేరబోతుందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అందుకు కారణం కూడా రాష్ట్రంలో బీజేపీపై వస్తున్న తీవ్ర వ్యతిరేకతే. కానీ అలాంటి వార్తల్లో వాస్తవం ఏమాత్రం లేదంటూ ఆమె చెప్పుకొచ్చారు. మరి తన కుమారుడైన హితేష్ ని ఏ పార్టీ నుంచి బరిలో దించబోతున్నారు అన్న దానిపై ఒక విశ్లేషణ చేస్తే, పురంధేశ్వరి గారు ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక ఆవిడ భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి చిన్నమ్మ తన వారసుని బీజేపీ నుంచి పోటీ చేయిస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సాహసం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. అయినప్పటికీ చిన్నమ్మకైతే ఏ డోకా లేదు. కానీ ఆమె వారసుడు తొలిసారి పోటీ చేసే పార్టీ ప్రజల్లో మంచి ఆదరణను సొంతం చేసుకున్న పార్టీ అయితే బాగుంటుందని చూస్తుందట. కాబట్టి బీజేపీని పక్కన పెడితే, ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారితో దగ్గుబాటి కుటుంబానికి ముందు నుంచి కూడా పడదు. కానీ ఇది పెద్దల వరకు మాత్రమే. పురంధేశ్వరి తనయుడికి నారా లోకేష్ కి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉందట. ఆ కారణంగా వచ్చే ఎన్నికల్లో హితేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తాడా అన్న అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. పైగా హితేష్ కి అనువైన, ఆయన సునాయాసంగా గెలవగల పరుచూర్ నియోజకవర్గాన్నే లోకేష్ కేటాయిస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఇన్నేళ్లుగా టీడీపీని విమర్శిస్తూ వస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గాని, ఆయన సతీమణి అయిన పురంధేశ్వరి గారు కాని తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం కోసం ఇప్పుడు వారితో కలిసి పనిచేయలేరు. పైగా ఆవిడ ఇప్పుడు బీజేపీలో ఉంటుంది కాబట్టి కుమారుడి గెలుపు కోసం టీడీపీకి ప్రచారం చేసి తీరాలి. కానీ పురంధేశ్వరి గారు అలా చేయలేరు. అదే గత ఎన్నికల్లో అయితే ఇది కుదిరేదేమో. ఇప్పుడు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది కాబట్టి ఇది అసాధ్యం. ఇక జనసేన పార్టీ నుంచి అయితే అసలు కుదరదు. ఎందుకంటే ఆ పార్టీ కూడా పోటీ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయన గెలవచ్చు, కానీ రాజకీయ భవిష్యత్తు మాత్రం పెద్దగా ఉండదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఇక పక్కన పెడితే వారి ముందు ఉన్నది ఒకే ఒక ప్రత్యామ్నాయం, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో దగ్గుబాటి కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. పైగా ఆయన హయాంలో చిన్నమ్మ కేంద్ర మంత్రి పదవిని కూడా దక్కించుకుంది. అంటే ఇక మీరే అర్థం చేసుకోండి వైఎస్ కుటుంబానికి దగ్గుబాటి కుటుంబానికి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో అని. ఆ కారణంగానే రాబోయే ఎన్నికల సమయానికి పురంధేశ్వరి గారు వైసీపీలోకి వెళ్లబోతుంది అన్న అనుమానాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఆ అనుమానాలు నిజమవ్వడానికి కూడా అవకాశం లేకపోలేదు అని కూడా కొందరి అభిప్రాయం. పైగా తన వారసుడి ఎంట్రీ కోసమైనా జగన్ తో కలిసి పనిచేస్తారు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదేగన జరిగితే ఈసారి వైఎస్ కుటుంబంతో ఎన్టీఆర్ వారసురాలైన పురంధేశ్వరి మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మనవడు కూడా చేతులు కలపబోతున్నాడన్నమాట. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.